ఫ్రెండ్స్, నా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నా ఫ్యూచర్ పోస్ట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ న్యూస్ చూద్దాం ఫ్రెండ్స్. సో విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ఏపీ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. సో మంత్రి కళా వెంకట్రావు గారు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగింది. సో ఏపీ ట్రాన్స్కో, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ పీడీసీఎల్లో ఈ పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు కేవలం ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అదేవిధంగా మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అర్హులు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం పోస్టుల వారిగా వివరాలు చూసినట్లయితే టోటల్ 206 పోస్టులు పడడం జరిగింది. సో ఇందులో మొత్తం 171 పోస్టులు ఏపీ ట్రాన్స్కోలో మాత్రమే ఉన్నాయి. సో అదేవిధంగా 20 పోస్టులు తీసుకున్నట్లయితే ఏపీ ఎస్పీడీసీఎల్లో, మిగతా 15 పోస్టులు ఏపీ ఈపీడీసీఎల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచి శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ 40,000 ఎబో ఉంటుంది ఫ్రెండ్స్. సో మంచి హోదాతో ఉన్నటువంటి జాబ్స్. సో ఎవరైతే బీటెక్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి సార్. అదే వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్కి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తీసుకున్నట్లయితే మనకు ఏపీ పోస్టల్ డిపార్ట్మెంట్లో మంచి పోస్టులు పడడం జరిగింది. ఇక్కడ తీసుకున్నట్లయితే 10th అండ్ ఇంటర్తో ఈ పోస్టులు అనేది రావడం జరిగింది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు పోస్టులన్నీ వివరంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు గుంతకల్ ఆఫీస్ విజయవాడ, రాజమండ్రి. సో టోటల్ పోస్టులు ఇక్కడ తీసుకున్నట్లయితే 13 పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సబార్డినేట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనకు టోటల్ 33 పోస్టులు. సో టోటల్గా మనకు తీసుకున్నట్లయితే 46 పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా పడడం జరిగింది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఒకసారి మనం అర్హతలు చూసుకున్నట్లయితే 10th ఆర్ ఐటీఐ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఇంటర్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. సో ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ తీసుకున్నట్లయితే 28 ఫిబ్రవరి లాస్ట్ డేట్ అని చెప్పుకోవచ్చు. సో సెలక్షన్ అనేది ముఖ్యంగా రిటర్న్ టెస్ట్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 31/1/2019 రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్. సో లాస్ట్ డేట్ వచ్చేసి 28/2/2019 ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ పేమెంట్ ఫీజ్ అనేది తీసుకున్నట్లయితే 5/3/2019 నుంచి స్టార్ట్. సో అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫైనల్ డేట్ వచ్చేసి 8/3/2019 అని అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ డేట్ అనేది మనకు 28 అనేది చూపెడుతుంది. సో 28/2/2019 రోజున మీరు అప్లై చేసేయండి. సో ఫీజ్ పే చేసేయండి, అప్లికేషన్ కూడా మొత్తం ఫిలప్ చేసేసి సబ్మిట్ చేసేయండి 28/2/2019. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఫీజ్ మనం చూసుకున్నట్లయితే ఎంత ఉన్నదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫీజు ఫ్రెండ్స్, ఫీజు తీసుకున్నట్లయితే ఇక్కడ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికి తీసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు 1000. సో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఫీజు అడిగారు, ఫీమేల్ క్యాండిడేట్స్కి 1000 ఇవ్వడం జరిగింది. సో మేల్ క్యాండిడేట్స్ ఓబీసీ వాళ్ళకైతే 100, అదేవిధంగా అప్లికేషన్ ఫీజు 100, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు 400 ఇవ్వడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓన్లీ అప్లికేషన్ ఫీజు 100, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు లేదు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు 400. ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉన్నట్టయితే అప్లికేషన్ ఫీజు 100 రూపీస్, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు తీసుకున్నట్లయితే 0 అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఏం లేదు, www.apipost.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కూడా మనం డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు.